ఏపీ లోకల్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో గిరిజన సంక్షేమం కోసం నిత్యము శ్రమించే వ్యక్తి, తన చిన్నతనం నుండి కష్టించి చదివి ఉపాధి అవకాశాలు పొంది ఈరోజు అదే గిరిజన సంక్షేమం కోసం పాటుపడుతూ రాజకీయ అన్వేషణ కోసం ఎదురు చూస్తున్న మోడీ సింహాచలం గారిని ఆయన గిరిజన సంక్షేమం కోసం అడిగి తెలుసుకుందాం. సింహాచలం గారు నమస్తే అండి. నమస్కారం సార్. సింహాచలం గారు, మీరు ఎక్కడ పుట్టారు, మీ తల్లిదండ్రులు ఎవరు, మీ చైల్డ్ ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగిందండి? నమస్కారం అండి. ఏపీ లోకల్ ఛానల్ వారికి నన్ను స్టూడియోలో పిలిచి ఆహ్వానించినందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నేను ఉకుంపేట మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా ములియపొట్టు పంచాయతీ బీరం గ్రామంలో పుట్టాను. పెరగడం గూడ గ్రామం ఉకుంపేట మండలంలోనే మా మేనమామ వాళ్ళు నానమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగాను. మా నాన్నగారి పేరు అప్పారావు, మా అమ్మగారి పేరు రాములమ్మ, మా ఇంటి పేరు మోరి, నా పేరు సింహాచలం. సో మా అమ్మగారు, నేను, నాకు ఒక కుమారుడు, అలాగే మా ఆవిడ ఉన్నామండి ప్రజెంట్. ఏం చదువుకున్నారండి మీరు? నేను ఎంఏ సోషల్ వర్క్, అలాగే ఎంఏ పాలిటిక్స్, అలాగే ఎంఏ తెలుగు, బీఈడి చేశాను. ప్రజెంటు టీచర్గా పనిచేస్తున్నాను. నేను ప్రైమరీస్ అంతా పాడేరు సిఏహెచ్ స్కూల్ అని ఉండేది, ఐటీడీఏ ద్వారా నడుస్తుంది. ఆ స్కూల్లో హాస్టల్లో ఉండి చదువుకున్నాను. ఆ హాస్టల్లో అనేక మంది ఆ రోజు గొప్ప టీచర్స్ మా ప్రాంతానికి వచ్చి రోడ్ లేనప్పుడు వచ్చి చదువు నేర్పించారు. వారి యొక్క త్యాగం ఫలితంగా ఈరోజు మేము ఏ విధంగా నిలబడ్డాము. అక్కడ నుండి స్టార్ట్ అయ్యి అక్కడ విద్యాభ్యాసం చేసి తర్వాత అక్కడ నుండి నేను మరి పై చదువులు చదవడానికి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి పీజీ విజయనగరంలో చదవడం, విజయనగరం తర్వాత మరి కరస్పాండెన్స్ కోర్సులో మళ్ళీ ఇంకో ఎంఏ చేయటం, ఇంకో ఎంఏ కరస్పాండెన్స్ కోర్సులోనే చేశాను. ఇప్పుడు ప్రస్తుతం టీచర్గా పనిచేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ గిరిజన సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టండి. ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి ఈరోజు అలా అంటే ఎడ్యుకేషన్ చదువుకొని ఈరోజు ఉపాధి అవకాశాలు పొందుతున్నారు, ప్రభుత్వాలు మీకు ఏ విధంగా ఉపయోగపడ్డాయండి? రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము గిరిజనుల అభివృద్ధి కోసం ఐటీడీఏ అనేది స్టార్ట్ చేశారు. ఆ ఐటీడీఏ ద్వారానే ఈరోజు మరి మాకు స్కూల్స్ కానీ రోడ్లు కానీ హాస్పిటల్స్ కానీ ఈ విధంగా జరిగింది. ఆ రోజు 35 ఏళ్ల క్రితం ఒక 30 మంది టీచర్స్ ఈరోజు మా ప్రాంతానికి వచ్చారు బయట నుంచి. వారు రోడ్ లేనటువంటి పరిస్థితుల్లో, కష్టాలు ఉండి ఇల్లు లేనటువంటి పరిస్థితుల్లో వచ్చి ఒక ఉపాధ్యాయుడిగా గ్రామానికి ఉండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ స్కూల్ అంటే ఏమో తెలియదు అలాంటి పరిస్థితుల్లో కూర్చోబెట్టి చదువు నేర్పించడం, ఈరోజు 30 వేల మంది టీచర్స్ని తయారు చేశారు, ఉద్యోగస్తుల్ని తయారు చేశారు. ఈరోజు అక్షరాస్యత శాతం కూడా చాలా పెరిగాయి. ఈరోజు మా గిరిజన ప్రాంతంలో ఒకప్పటితో పోలిస్తే ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, రాజకీయ చైతన్యం వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఫారెన్లో కూడా వెళ్ళి జాబ్ చేస్తున్నారు. అలాగే కొంతమంది ఐఏఎస్లు, కొంతమంది గ్రూప్ వన్ సర్వీస్ కూడా చేస్తున్నారు. అలాగే ఐఐటీలో జాబ్ చేస్తున్నారు, బ్యాంక్ జాబులు చేస్తున్నారు. ఇదన్నంతటికి కారణం కొంత ఐటీడీఏ, అలాగే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క సపోర్టుతో ఆ రోజు గిరిజనులు కేటాయించినటువంటి నిధులు, అలాగే ఐటీడీఏ యొక్క ప్రోద్బలంతో, ఐటీడీఏ యొక్క సహకారంతోనే ఈరోజు ముందుకెళ్లారు అనేది చెప్పుకోక తప్పదండి. ఇంకా గిరిజన సంక్షేమం లోటుగానే ఉంది, ఇంకా గిరిజన సంక్షేమం జరగట్లేదని కొంతమంది నాయకులు ఇప్పటికి ఇంకా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కానీ రాస్తారు, ధర్నాలు చేస్తున్నారు. నిజంగా అసలు సంక్షేమం జరగలేదా? అంటే ఒకటండి, గిరిజన సంక్షేమం అంటే గిరిజన ప్రాంతం ఒకప్పుడుతో పోలిస్తే అభివృద్ధి చెందింది. కానీ ఈ స్వాతంత్రం వచ్చి 75-76 ఏళ్ళు అయినా ఇంకా కొన్ని గ్రామాల్లో రోడ్లు లేకపోవడం చాలా బాధాకరమే. ఇంకా డోలి మూతలు మోస్తున్నాం మా ప్రాంతాల్లో. వైద్యం అందక దారి మధ్యలో డెలివరీ అవ్వలేని పరిస్థితుల్లో దారిలో చనిపోవడం, ఇవన్నీ గడ్డలు దాటి వెళ్ళడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ మధ్య ఎక్కువగా కరెంటు లేని గ్రామాలు కరెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే
హాస్టల్స్ కూడా ఇంటీరియర్ విలేజ్ల్లో పెట్టారు, స్కూల్స్ పెట్టారు. ఇంకా డెవలప్మెంట్ అనుకున్నంతగా లేకపోయినా కొంతవరకు అయితే సాధించాము. ఇంకా ఉద్యోగ అవకాశాలు అయితే పెంచాల్సినటువంటి అవసరం అయితే ఉందని నేను భావిస్తున్నానండి. రాజకీయంగా ఆర్థికంగా ఎదగడానికి గిరిజనులకి ఇంకేటి అవసరం ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ముందు విద్య అనేది చాలా ఇంపార్టెంట్ సార్ మాకు. రాజకీయంగా కానీ తెలివితేటలు కానీ జ్ఞానం కానీ సంపాదించాలంటే విద్య. మా ప్రాంతంలో ఉన్నవాళ్ళు నిరుద్యోగ సమస్య, ఉపాధి అండి, సహజ వనరులు చాలా ఉన్నాయి మా ప్రాంతంలో. మా వాటర్ అంతా ఈరోజు మరి రైవాడ కావచ్చు, అటు పెద్దేరు కావచ్చు, ఇలాంటి వాటర్ అంతా కిందకి తీసుకొస్తున్నారు. కానీ మాకు మా వ్యవసాయానికి సంబంధించినటువంటి వాటర్ ఎలా వినియోగించుకోవాలో మాకు చాలా తక్కువ ఉంది. ఈ మధ్యనే వాణిజ్య పంటలు ఈ మధ్య స్టార్ట్ చేశారు, కాఫీ ఇలాంటివన్నీ. దాని ద్వారా ఉపాధి, పసుపు, అద్భుతమైన పసుపు మనకి దేశంలో నెంబర్ వన్ పసుపు ఉంది, అల్లం ఉంది, ఇలాంటివన్నీ తయారవుతాయి. సహజ వనరులు కనిపిస్తున్నాయి గిరిజన ప్రాంతంలో. వాటిని గిరిజనులకు ఒక మార్కెటింగ్ సిస్టమ్గా డెవలప్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే సామాజికంగా ఆ విధంగా ఇంకా ఏమంటే మా ప్రాంతంలో ఇంకా చాలా ప్రాంతాల్లో ఇంకా వెనకబడే ఉన్నారు. వాళ్ళకి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒకప్పుడు ఐటీడీఏ నిధులు ఎక్కువ ఉండేది, ఇప్పుడు ఐటీడీఏలో నిధులు తగ్గాయి సార్. ఇంతకుముందు అంబులెన్స్లు కానీ ఏది కావాలన్నా బాగాలేనప్పుడు ఇచ్చేవారు, ఇప్పుడు ఇస్తున్నారు కానీ కొంత టైం పడుతుంది. కాబట్టి మందులు, గిరిజనుడికి బాగాలేకపోతే కేజీహెచ్కి వస్తే మందులు కొనుక్కునే పరిస్థితి లేదు. ఈరోజు ఐటీడీఏ నిధులు లేదు కాబట్టి ఏంటంటే మందులు సొంతంగా కొనుక్కునే పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా సంక్షేమం కోసం ఆ విధంగా ఆలోచించాలి. రాజకీయ చైతన్యం అంటారా, మాకు 6 ఎమ్మెల్యేలు మన రాష్ట్రంలో ఉన్నారు, 1 ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చి మాత్రం ఒక జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు ఇచ్చారు. తర్వాత 6 ఎమ్మెల్యేలు, తర్వాత కార్పొరేషన్స్, అనేక కార్పొరేషన్స్, అలాగే ఎస్టీ కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు. ఆ ఎస్టీ కమిటీలో ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉండేది. అది ఎస్టీ కమిషన్ వేరు, ఎస్సీ కమిషన్ వేరేగా డివైడ్ చేసి ఎస్టీల కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. రాజకీయంగా చైతన్యం ఉన్నది కాబట్టి రాజకీయ చైతన్యం ఒకటే సరిపోదు, పవర్ కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉందండి. ఎందుకంటే మా ప్రాంతంలో స్పెషల్ డిఎస్సీ అనేది ఉండేది, మాకు జీవో నెంబర్ 3 ద్వారా స్పెషల్ డిఎస్సీ అనేది వర్తించేది. ఇటీవలే ఆ జీవో నెంబర్ 3 కొట్టేయడం వల్ల ఈరోజు మరి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ఉండగానే జనరల్ నోటిఫికేషన్ వచ్చాయి. ఆ జనరల్ నోటిఫికేషన్లో ఈరోజు మరి మా ప్రాంతంలో ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నీ కింద నుండి రావటం, అవన్నీ నిండిపోవటం. ఈరోజు జనరల్ నోటిఫికేషన్లో 1-2 పోస్టులే ఈరోజు కనిపిస్తున్నాయి ట్రైబల్స్కి ఆ గిరిజన ప్రాంతంలో. వేరే వాళ్ళు వచ్చి అక్కడ పనిచేయడం కూడా ఇప్పుడున్న వాతావరణంలో కష్టం. అక్కడ చలి బాగా ఎక్కువ ఉంటుంది, వాతావరణం వేరేగా ఉంటుంది. చాలామంది ఇక్కడ నుండి వెళ్ళి టీచర్స్ చాలామంది చనిపోయారు కూడా. కాబట్టి హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా చాలామంది పోస్టులు, చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయి. అవన్నీ భర్తీ చేయాల్సినటువంటి అవసరం అయితే చాలా ఉన్నాయని భావిస్తున్నాను. ఇంకా ఈ నిరుద్యోగులకి మెయిన్ ఏంటంటే అండి, ఇంతకుముందు సివిల్స్ కోచింగ్ లేదు, ఇప్పుడు ఈ మధ్య పెట్టారు. అది మనం ఇంతకుముందు లెటర్ ఇచ్చాం మనం సివిల్స్ కోచింగ్ సెంటర్ పెట్టమని. ఆ సివిల్స్ కోచింగ్ సెంటర్ ఐటీడీ ద్వారా నడవటం, ఈరోజు 100 స్టూడెంట్స్ ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం, అందులో చాలామంది గ్రూప్స్ సెలెక్ట్ అయ్యారు, 2 డిఎస్పీలు కూడా సెలెక్ట్ అయ్యారు, చాలా సంతోషం. ఇటువంటివి చేస్తే నిరుద్యోగ సమస్య తీరేటువంటి పరిస్థితి ఉంది. రాజకీయంగా కూడా పవర్ కూడా కావాలి, పవర్ కీలకంగా ఉంటుంది. కాబట్టి మాకు మా జిల్లాకు సంబంధించిన వ్యక్తికి ఎవరికైనా మంత్రి పదవి ఇస్తే బాగుండేదేమని భావిస్తున్నాను. ఈ 5 మంత్రి పదవి లేదు. ఆ మంత్రి పదవి ఇచ్చుంటే ఎక్కువ పని చేసేవారు. ఇంతకుముందు బాలరాజు గారు మంత్రిగా చేశారు, ఇంకొక బాలరాజు గారు చేశారు, మణికుమార్ గారు చేశారు. కొన్ని డెవలప్మెంట్స్ అనేది అద్భుతంగా చేశారు. వాళ్ళకి పదవి రావడం వల్ల ఒక పవర్ అనేది ఉండేది. ఈసారి ఎమ్మెల్యేలుగా పరిమితం అయిపోవడం, ఒక మెడికల్ కాలేజ్ అయితే బాగా జరిగింది. మెడికల్ కాలేజ్ రావడం చాలా హ్యాపీగా భావిస్తున్నాం సార్. ప్రస్తుత తరుణంలో మీ గిరిజన ప్రాంతం అంతా చూసుకున్నట్లయితే ఏ ప్రభుత్వం వచ్చినా ఎంతో కొంత అభివృద్ధి చేసుకెళ్తున్నాయి. అలాగే అభివృద్ధితో పాటు రాజకీయంగా ఎదగడానికి కొన్ని ప్రభుత్వాలు మీకు మినిస్టర్ పదవులుగా ఎమ్మెల్యేల దగ్గర నుంచి మినిస్టర్లు ఎంపీల దాకా అయిన వాతావరణం ఉంది. ఇన్ని చేసిన సంక్షేమం కోసం ఎంత కష్టపడి చేసినా ఇంకా మీరు అంటే ఆ గిరిజన ప్రాంతం నుంచి పల్లె ప్రాంతాలకు వలసలు ఎందుకు వెళ్తున్నారండి? ఒకటి, ఇప్పుడు విద్య కోసం వలస వెళ్తున్నారండి చదువుకోవాలని, తర్వాత ఉపాధి కావాలని. ఈరోజు ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగ అవకాశాలు తక్కువన్నాయి. వైజాగ్ కానీ, రాజమండ్రి కానీ, హైదరాబాద్లో కానీ ఈరోజు వచ్చి వాళ్ళు ఈరోజు డిమార్ట్లో
తర్వాత సిఎంఆర్లో ఇలాంటి పెద్ద పెద్ద మాల్స్లో ఈరోజు జాబ్ చేస్తున్నారు. ట్రైబల్స్లో కూడా స్కిల్స్ ఉన్నవాళ్ళు తయారయ్యారు. ఈరోజు సెల్ ఫోన్ రిపేర్ చేయడం ఎలాగా, అలాగే బండి రిపేర్ చేయడం ఎలాగా, తర్వాత ఎలక్ట్రికల్ వర్క్ ఎలా తయారు చేయాలి, ఇవన్నీ ఇది అక్కడ దొరికే పరిస్థితి లేదు కాబట్టి ఇవన్నీ చేయాలంటే కిందకు రావాల్సిందేనండి. ఈ విధమైనటువంటి వలస ఎక్కువ ఉంటుంది. అలాగే చదువు పర్పస్ మీద ఎక్కువ మంది ఈరోజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎంతో అంత సంపాదించిన వాళ్ళు, పిల్లలు బాగా చదవాలంటే ఎక్కువగా పెద్ద చదువులు చదవడానికి వైజాగ్ వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు ఎక్కువ మంది వలస వస్తున్నారు సార్. ఇప్పుడు గిరి జాగృతి సంస్థ అసోసియేషన్ ద్వారా మీరు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, గిరిజన సంక్షేమం కోసం కృషి చేశారు, మీరు రాజకీయాల్లో ఎందుకు రావాలనుకుంటున్నారు? రాజకీయాల్లో ఇప్పుడు నేను మామూలుగా ఉపాధ్యాయుడిగా ఉండి సాధారణ వ్యక్తిగా ఉండి చాలా సర్వీస్ చేస్తున్నాను. రాజకీయాల్లోకి వస్తే ఇంకా ఎక్కువ సర్వీస్ చేయవచ్చు మా ప్రజలకు అనేది నా యొక్క ఆశ అండి. ఎక్కువ మందికి అవకాశాలు ఉంటుంది. ఉదాహరణకు నేను కోవిడ్ టైంలో ఒక ముంచింగ్పూర్ పెద్దబేలు మండలం నుండి ఇక గోస్తాని హాస్పిటల్లో డెలివరీ అయ్యారు. డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి అంబులెన్స్ కావాలి. అంబులెన్స్ కావాలి లేనప్పుడు మా ప్రజాప్రతినిధులకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి పాపం 3 గంటలకి ఆ విధంగా 7 గంటలకి వారు డిశ్చార్జ్ తీసేసుకున్నారు. కానీ అంబులెన్స్ లేదు, రాలేదు. 11 వరకు బిడ్డతో పాటు ఉండిపోయారు. మనకు పవర్ లేదు. అయినా నాకు తెలిసినటువంటి వ్యక్తుల ద్వారా అంబులెన్స్ అరేంజ్ చేసి వాళ్ళకి పంపించడం జరిగింది. అదే నాకు ఒక పవర్ ఉంటే నేను అలాంటి వాళ్ళకి ఎంతో మందికి హెల్ప్ చేయవచ్చు. చాలామంది హాస్పిటల్ పర్పస్ కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, సర్వీస్ కావచ్చు. ఒక పొలిటికల్ లీడర్గా ఉంటే ఎక్కువ సర్వీస్ చేసే అంటే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో మరి ఈరోజు నేను ఈ రాజకీయాల్లోకి వెళ్తే ఎక్కువ మందికి సర్వీస్ చేయవచ్చు, మన రైట్స్ కాపాడవచ్చు అనేది నా యొక్క ఉద్దేశంతో ఈరోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది సార్. అసలు రాజకీయాల్లో రావాలంటే ఒక ప్రథమ సూత్రం ఒకటి, శివాచలం గారు మీరు చదువుకున్న వ్యక్తి, ఈ రోజుల్లో రాజకీయ నాయకులు ఎదగాలంటే తాతగారు, తండ్రి గారు, అమ్మగారు ఎవరో ఒకరు పొలిటికల్గా ఎస్టాబ్లిష్ అయి ఉంటే కింద ఇప్పుడున్న కొత్త తరం యువతరం పొలిటికల్లో ఈజీగా ఎదగడానికి అవకాశాలు ఉంది. అటువంటిది ఎటువంటి పొలిటికల్ సపోర్ట్ లేకుండా మీరు పొలిటికల్లో ఎంటర్ అయ్యి ఏ విధంగా మీరు సక్సెస్ కావాలనుకుంటున్నారు? మీరు మంచి ప్రశ్న అడిగారు సార్. నాకు రాజకీయంగా వంశపార్యంగా ఏది లేదు, కానీ ఈరోజు నాకు 13 సంవత్సరాల నుండి నేను స్కూల్ లీడర్గా ఉన్నానండి. 13 సంవత్సరాల వయసు నుండి ఆ విధంగా నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్ లీడర్గా పనిచేశాను. ఉమ్మడి రాష్ట్రంలో విద్యార్థి పరిషత్ ఏబీవీపీకి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశాను. ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జిగా పనిచేశాను. తర్వాత స్టూడెంట్ వింగ్లో ఒక మంచి లీడర్గా ఉన్నాను. తర్వాత నేను కొన్ని రోజుల తర్వాత సెటిల్ అయ్యాను, అంటే ఉద్యోగ రీత్యా సెటిల్ అయ్యాను. ఉపాధ్యాయులు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఇవన్నీ నేను ముందుండి పోరాటంలో గిరిజన సమస్యల మీద పోరాడినటువంటి వ్యక్తిగా ఉన్నాను. ఈ విధంగా ఉండటం ఈరోజు నాకు ఎక్కువ పరిచయాలు ఏర్పడింది. ఉన్నటువంటి రాజకీయాల్లో 6 ఎమ్మెల్యేలు ట్రైబల్ ఎమ్మెల్యేలు ఉంటే 6 పరిచయం ఉన్నది. అలాగే ప్రతిపక్ష నాయకులు పార్టీలకు అతీతంగా అందరితో కలిసే వ్యక్తిగా నాకు ఉంది కాబట్టి అన్ని వర్గాలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తిగా నాకు చాలా పరిచయాలు ఉన్నాయి. అదే నాకు ఒక బలం. వంశపార్యము అక్కర్లేదు రాజకీయంలో అనేది అనిపించింది. ఎవరైతే మంచోళ్ళు ఉన్నారో, ఎవరైతే సర్వీస్ చేస్తారో, ఎవరైతే లీడర్గా గుర్తింపు తెచ్చుకుంటాడో వాళ్ళకే మా ప్రాంతంలో ఆ విధమైనటువంటి అవకాశాలు కల్పిస్తారు, లీడర్గా చేస్తారనేది నా యొక్క నమ్మకం అండి. ఆ నమ్మకంతోనే ఈరోజు నేను రాజకీయాల్లో రావడం జరిగింది సార్. మీరు అభిమానించే నాయకుడు కానీ పార్టీ కానీ ఏ పార్టీ అయితే ఆ పార్టీలోకి నేను ఎలగలిగితే సక్సెస్ అవుతాను, గిరిజన సంక్షేమం కోసం కృషి చేయగలనని మీరు అనుకుంటున్నారు? ప్రజెంట్ అయితే నేను వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్నానండి. అదే అది ఆశావాహులుగా ఉన్నాను. అరకు అసెంబ్లీకి ఎక్కువ ప్రయత్నం చేశాను. ఇప్పుడు ఎంపీ అవకాశం ఉంది కాబట్టి ఎంపీకి కూడా ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గిరిజనుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు. మరి నాడు నేడు కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, జిల్లా కావచ్చు, అలాగే చాలా గిరిజనులకి ఏది కావాలంటే ఈరోజు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో 100% ఎంపీటీసీలు జెడ్పీటీసీలు గిరిజన ప్రాంతంలో గిరిజనులకు ఇవ్వాలని చెప్పి ఆయన జీవో తీసుకురావడంలో కావచ్చు, చాలా గిరిజనులు అంటే ప్రేమతో ఎక్కువ పదవులు ఇవ్వడం కావచ్చు, ఎన్ని కార్యక్రమాలు చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి
మా ప్రాంతం ఎప్పుడు అభిమానంగా ఉంటుంది కాబట్టి, ఆ ఉద్దేశంతో ఒక బలమైన పార్టీ కాబట్టి ఆ బలమైన పార్టీలో నేను కూడా నాయకుడు అవ్వాలి, జగన్ గారి నాయకత్వానికి సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో నేను ముందుకెళ్ళడం జరిగింది సార్. ఇప్పటి వరకు సామాన్య కార్యకర్త కూడా కాదు ఆ పార్టీలో మీరు, అలాంటిది పార్టీ టికెట్ ఆశించడం ఎంతవరకు కరెక్ట్? అదే సార్, ఇప్పుడు సామాన్య కార్యకర్తగా పార్టీలో సభ్యత్వం తీసుకోకపోయినా ఉపాధ్యాయుడిగా నాకు చాలా పరిచయాలు ఉన్నాయి ఒకటి. రెండవది, పార్టీలో చాలామంది పెద్దలు సపోర్టుతో ఈరోజు నేను ముందుకు రావడం జరిగింది సార్. పార్టీలో ఉన్నటువంటి న్యూట్రల్ పర్సన్, అంటే జనరల్గా ఉన్నటువంటి పర్సన్స్ మీలాంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహిస్తారు, మీరు ముందుకు రండి అని చెప్పి పార్టీ నుండి కొందరు పెద్దలు చెప్పడం ద్వారా ఈరోజు పెద్దల యొక్క ఆశీస్సులతోనే ముందుకు వచ్చాను సార్. నేను అసెంబ్లీ కానీ పార్లమెంటు నియోజకవర్గాల్లో మీరు పోటీ చేయాలంటే అక్కడ సక్సెస్ అవ్వడానికి మీరు ఆర్థికంగా బలపడైనా ఉండాలి, లేకపోతే పొలిటికల్గా ఎస్టాబ్లిష్ అయినా ఉండాలి, రెండాట్లు ఏ ఉన్నాయని మీరు అనుకుంటారు? నా దగ్గర అయితే జనబలం ఉంది సార్, జనబలం ఉంది. 3000 స్టూడెంట్స్ నాతో, అంటే నా కార్యకర్తలు ఉన్నారు, మా అసోసియేషన్ ద్వారా వాలంటీర్లు ఉన్నారు, నిరుద్యోగులు రెగ్యులర్గా టచ్లో ఉన్నారు, అలాగే ఈరోజు ఉన్నటువంటి సర్పంచులు, నేను టీచర్గా ఉన్న నాతో సర్పంచులు అందరు టచ్లో ఉన్నారు, ఎంపీటీసీలు అందరు టచ్లో ఉన్నారు, అలాగే పార్టీ నాయకులు కూడా టచ్లో ఉన్నారు. వాళ్ళ సంక్షేమం, వాళ్ళకి బాగాలేనప్పుడు వెళ్ళి మాట్లాడడం, చూడడం, అలాగే వాళ్ళ ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం, వాళ్ళకి నాకు తోచినటువంటి సహాయం చిన్నదో పెద్దదో చేయడం, వాళ్ళ కష్టంలో కూడా ఉండి మాట్లాడడం, ఇవన్నీ చేయడం, అన్నిట్లో పాలు పంచుకోవడం వల్ల నాకు ఎక్కువ సపోర్ట్ ఉంది సార్. ఆ విధంగా పార్టీ తరఫున కూడా నాకు వ్యతిరేకత అంటూ రాదు, అన్ని పార్టీలు మనకు మద్దతు ఇచ్చే వ్యక్తిగా ఇప్పుడైతే గుర్తింపు ఉంది. ఒకవేళ అవకాశం వస్తే వేరే పార్టీలో ఉన్న వాళ్ళు కూడా మాకు వచ్చి నాకు సపోర్ట్ చేయడానికి అయితే ఈరోజు చాలా అవకాశాలు ఉన్నాయి సార్. నాకు ఆల్రెడీ నాతో ఇంటర్నల్గా చాలామంది మాట్లాడారు, ఒకవేళ మీకు వైఎస్ఆర్ పార్టీకి అవకాశం వస్తే, వైసీపీలో మీకు అవకాశం ఎంపీ కానీ ఎమ్మెల్యేగా వచ్చిన పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా, స్వచ్ఛంద సంస్థలకు అతీతంగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము, మీరు టికెట్ తెచ్చుకునే బాధ్యత మీది అని చెప్పి నాకు అన్ని సంఘాల వాళ్ళు మద్దతు తెలిపి ఉన్నారు సార్. ఇప్పుడు మన్యం జిల్లాలో ఎక్కడో కాడ మీకు ఎమ్మెల్యే టికెట్ వైఎస్ఆర్ కేటాయించింది అనుకుందాం, అక్కడి నుంచి విన్ అయితే గిరిజన సంక్షేమం కోసం, గిరిజన ప్రజల కోసం మీరు ఏం చేయబోతారు? ముఖ్యంగా మా ప్రాంతంలో చాలా సమస్యలు ఉన్నాయి సార్, వాటిని పరిష్కరించాలి. ఒక మంచి ఇన్స్టిట్యూట్ రావాలి, 3IIT కానీ NIT కానీ ఇలాంటివి ఏదో ఒకటి తీసుకురావాలి, ఒక పెద్ద విద్యా సంస్థ అనేది మా ప్రాంతానికి రావాలి. ఎందుకంటే ట్రైబల్ యూనివర్సిటీ అది అల్లూరు జిల్లాకు రావాల్సినవి, మరి మన్యం జిల్లాకు వెళ్ళింది, కొన్ని ఎక్కడైనా ట్రైబల్స్ కోసం, అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఈరోజు కుప్పం గెలిపింది, అలాంటిది ఏదో ఒకటి మార్కు ఏరియాలో రావాలి. పాడేరు కాన్స్టిట్యూన్సీలో మెడికల్ కాలేజ్ వచ్చింది కాబట్టి అరకు ప్రాంతానికి కంపల్సరీ ఒక ఈ పెద్ద ఇన్స్టిట్యూషన్ అనేది కంపల్సరీగా కావాలి, విద్యకు సంబంధించినటువంటిది. అలాగే మా ఏరియాలో మా ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రొడక్ట్ అయితే ఏదైతే ఉందో, పసుపు, అలాగే అల్లం, తర్వాత సహజ వనరులు, గిరిజనులు పండించే పంటలు, అవన్నీ ఒక మార్కెటింగ్ సిస్టంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది మార్కెటింగ్ సిస్టమ్ చేసి ట్రైబల్స్కి ఎక్కువగా డబ్బు ఏ విధంగా సంపాదించే మార్గాలు చేయాలి, అలాగే వ్యవసాయదారులకు చిన్న చిన్న చెక్ డ్యాములు ముందు నిర్మాణం చేయాలి సార్. అలాగే మాకు ఒక MRO దగ్గరికి వెళ్ళాలంటే, ఇప్పుడు అనంతగిరి మండలం ఉందంటే అండి, అనంతగిరి మండలం MRO కలవాలంటే పినకోట వ్యక్తి చుట్టూ ఎస్కోట రావాలి, విజయనగరం జిల్లాకు వచ్చి విజయనగరం జిల్లా నుండి మళ్ళీ అనంతగిరికి వెళ్ళాలి. సో మండలాలు డివైడ్ చేయాలి సార్ మెయిన్, ఇంకా మండలాల సంఖ్య పెంచాలి, మా జిల్లాల్లో మండలాల సంఖ్య పెంచాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే రోజుల్లో మరి ఒక విజన్తో వెళ్ళాలి. ముందు ముఖ్యంగా మాకు జియో నెంబర్ 3 అనేది మా గుండెకాయ వంటిది, ట్రైబల్స్ ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మాకు ధర్నా చేస్తున్నారు. అంటే జియో నెంబర్ 3 అంటే ఏంటి? దానివల్ల అది ఉంటే మీకు కలిసి వచ్చేది ఏంటి, తీసేస్తే వచ్చే నష్టం ఏంటండి? జియో నెంబర్ 3 అనేది మాకు గిరిజనులకు, గిరిజన ప్రాంతంలో 100% ఉద్యోగులు గిరిజనుల చేతనే నియమించబడాలి అనేది ఆ జియో నెంబర్ 3. ఆ జియో నెంబర్ 3 ఒక ఖమ్మం జిల్లాకు చెందినటువంటి దుర్గా ప్రసాద్ గారు, ఆయన వెళ్ళి గిరిజనులు గిరిజన ప్రాంతంలో వాళ్లే కాదు మాకు కూడా ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టులో వాళ్ళు అప్పీల్ చేయడం, ఆ అప్పీల్లో మా వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్స్ ఎవరు కూడా కోర్టులో హాజరవ్వకపోవడం, వాళ్ళు అడిగింది సబ్మిట్ చేయకపోవడం వల్ల జీవో కొట్టివేశారు. అది రివ్యూ పిటిషన్ ఉంది ఆల్రెడీ సుప్రీంకోర్టులో.
ఆ జీవో నెంబర్ 3 పునరుద్ధరించాలి. ఉదాహరణకు మీకు చెప్తాను, ఇప్పుడు మొన్న 98 డిఎస్సి వాళ్ళు హామీ పత్రాలు వాళ్ళకి తీసుకొచ్చి గిరిజన ప్రాంతంలో 580 మందికి పంపించారు, అది ట్రైబల్ పోస్టులు. అలాగే 2008 డిఎస్సిలో కూడా సెలెక్ట్ అయిన హామీ పత్రాలు వాళ్ళకి ట్రైబల్ ఏరియాలో పంప్ పోస్టింగ్ ఇచ్చారు, వాళ్ళు అక్కడ చేయలేకపోతున్నారు. నెక్స్ట్ ఆ సుమారు 1000 ఉద్యోగాలు పోయినట్టయింది. అదే ఉద్యోగాలు ట్రైబల్స్కి ఇచ్చే ఆ ఉద్యోగాలు ఇంతవరకు నియమించేది అక్కడ ఉన్నటువంటి ఆ జీవో నెంబర్ 3 ప్రకారం ట్రైబల్ ఏరియాలో ట్రైబల్కే ఇచ్చేవారు ఉద్యోగాలని. ఆ జీవో ఇప్పుడు పునరుద్ధరించాలని, పునరుద్ధరించడానికి ప్రభుత్వము అది చట్టబద్ధత చేయాలి, ముఖ్యమంత్రి గారికి ఒప్పించి చట్టబద్ధత చేసే మార్గాన్ని చేయాలి. జీవో నెంబర్ 3 ట్రైబల్స్కి చాలా అవసరం అని చెప్పి మనం దాని గురించి ఒక మూమెంట్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు ముఖ్యంగా ఈరోజు ట్రైబల్లో కొన్ని జాతుల్ని కలపాలని చూస్తున్నారు, బోయ వాల్మీకి కావచ్చు, వడ్డేరా కావచ్చు, బెంతు వరియస్ కావచ్చు, వాళ్ళు కూడా ఈరోజు ట్రైబల్స్లో చేర్పించడం అనేది కరెక్ట్ కాదు. ట్రైబల్ జీవన విధానం వేరు, వాళ్ళు వేరు, కల్చర్ వేరు. కాబట్టి ఇవన్నీ ముఖ్యంగా ట్రైబల్ యొక్క ఆశ కోరిక లక్ష్యం అవి నియమించి దాని గురించి పోరాటం చేస్తేనే నిజమైన నాయకుడిగా ఉంటాం. కాబట్టి వాటిని పునరుద్ధరించి అంటే ఇవన్నీ గిరిజన తెగలే కదా, ఒకదాన్ని కలిపితే వచ్చిన లేదు. వాళ్ళు గిరిజ వడ్డేరా అనేది గిరిజనులకు సంబంధించినటువంటిది కాదు, బీసీ కులస్తులు ఓసీ కులస్తుల్ని తెచ్చి ట్రైబల్స్లో చేర్పించాలని చూస్తున్నారు. అవి ఇప్పుడు బోయ వాల్మీకి అనేది రాయలసీమ ఏరియా సార్, రాయలసీమ ఏరియాలో ఉన్నటువంటి బోయ వాల్మీకులు వాళ్ళు బీసీలో మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళని అన్ని విధాలుగా ముందున్న వాళ్ళని బ్యాక్వర్డ్గా ఉన్నటువంటి ట్రైబల్స్ దీంట్లో చేర్పించాలనేది కరెక్ట్ కాదండి. అది మీరు రాజకీయంగా సక్సెస్ అయ్యి మీరు ఎమ్మెల్యే అయితే ఈ గిరిజన సంక్షేమం కోసం కష్టపడిన అలాగే యువతకి ఎటువంటి మార్గదర్శక నిలబడబోతారు మీరు? యువతకు మెయిన్ ఆల్రెడీ మేము మా గిరిజాగృతి అసోసియేషన్ ద్వారా నిరుద్యోగ సమస్య తీరాలి, మా ప్రాంతంలో ఉన్న యువకులందరూ చదువుకున్న వాళ్ళు ఉండాలి, అన్ని రంగాల్లో ముందుండాలి, చైతన్యవంతంగా ఉండాలి అని చెప్పి మేము ఆల్రెడీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి చాలా కార్యక్రమాలు గ్రామీణ లెవెల్ నుండి మండల స్థాయి లెవెల్ వరకు అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. వాళ్ళకి ఇంకా నేను కోరుకునేది ఏంటంటే చెడు వ్యసనాలకు మా ప్రాంతంలో దూరం కాకుండా, మందు మత్తు పదార్థాలకు వెళ్లకుండా మంచి మార్గంలో బాగా చదువుకొని ఈరోజు ఉన్నటువంటి కాంపిటేటివ్లో బ్యాంక్ జాబ్స్ కావచ్చు, ఉన్నటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. తర్వాత సివిల్స్ కావచ్చు, గ్రూప్ 1 గ్రూప్ 2 కావచ్చు, తర్వాత ప్రైవేట్ జాబ్స్ కావచ్చు, వీటన్నిటికీ ముందుకెళ్ళేటువంటి అవసరం అయితే ఎంత ఉంది. మా ఆ విధంగా నేను ఎప్పుడూ మా యువతకి పదవి ఉన్నా లేకపోయినా నేను సపోర్ట్గా ఉంటానని నేను భావిస్తున్నాను, ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటానని కోరుకుంటున్నాను సార్. గిరిజన సంక్షేమ ప్రాంతాల్లో కానీ లేకపోతే ఈ మన్యు అల్లూరి సీతారామ జిల్లాలో ఎక్కువ గిరిజనులు నివసిస్తున్న ప్రదేశాలలో యువతకు ఉపాధి కల్పించడానికి అదే గిరిజన నుంచి, గిరిజన సంస్థల నుంచి, గిరిజన ప్రదేశాల నుంచి రాజకీయంగా ఆర్థికంగా ఎదిగిన నాడే మా సమస్యలు మేము పరిష్కరించుకుంటాం, దీనికి ఏ పార్టీ అయినా మాకు సపోర్ట్ చేస్తే మేము ఏదైతే ఒక రాజకీయంగా ఎదిగామో మా సమస్యలన్నీ మేము పరిష్కరించుకుంటాము అని సింహాచలంగా అంటున్నారు. రాబోయే రోజుల్లో యువతకు ఉపాధి కల్పించడానికి గిరిజన సంక్షేమం కోసం మార్గదర్శిగా పనిచేస్తున్న సింహాచలం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. తమ విలువైన సమయాన్ని మనం కేటాయించి మన స్టూడియోకి వచ్చినందుకు సింహాచలం గారు ధన్యవాదాలు. వెరీ మచ్. మరిన్ని ఇంటర్వ్యూ చేయాలి, మా ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ మీరు వెలికి తీయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్.